हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजे नेनु चाला मंदी की गोरिंटाकु अवेलेबल उंडदु कदा, अलांटि वाल्लकि ई मेहंदी रेसिपी इंट्लोने ओन्ली 10 मिनट्स तोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। చూస్తున్నారు కదా మా పిల్లల చేతులు కాళ్ళు ఎంత ఎర్రగా పండాయో। నేను జీలకర్రతో ప్రిపేర్ చేస్తున్నాను। జీలకర్ర ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, చాలా మందికి పారాని రెసిపీ తెలిసే ఉంటుంది కదా। అయితే నేను అప్పుడు మనం కొబ్బరి చిప్పలు బెల్లము చక్కెర వాటిల్తో ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా। నేనైతే ఇప్పుడు మీకు కొత్తగా జీలకర్రతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ముందుగా ఒక పాత బౌల్ తీసుకోండి, ఎందుకంటే అది మాడుతుంది, కొంచెం టైం పడుతుంది అది పోవడానికి। అందుకోసం మీరు పాత బౌల్స్ యూస్ చేయండి। దీని మధ్యలో ప్రమిద కాని లేకుంటే ఒక చిన్న బౌల్ కాని బౌల్ ఇచ్చి పెట్టాలి। అవి కూడా లేకుంటే నార్మల్ గా వదిలేసి మామూలు గిన్నె పెట్టేయండి, సరిపోతుంది। నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ జీలకర్ర, ఈ జీలకర్ర బదులు మనం వాము కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ 4 స్పూన్స్ షుగర్, షుగర్ బదులు బెల్లం తురుమైన యాడ్ చేసుకోవచ్చండి। నెక్స్ట్ అయితే కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి। నేనైతే టీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ మూడు ఇంగ్రీడియెంట్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఈ ప్రమిద పెట్టున్నాం కదా ఈ బౌల్ లో, దీని చుట్టూ జీలకర్ర మిక్స్ ని వేసేసుకోవాలి। ఆ ప్రమిద పైన పడకుండా వేసుకోండి, ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ। నెక్స్ట్ ఒక చిన్న బౌల్ ఈ ప్రమిద పైన ప్లేస్ చేసుకోవాలి। ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీని పైన ఒక బౌల్ వేసుకొని దాంట్లో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి, అంటే దానికి సగం వరకు వాటర్ యాడ్ చేసుకుందాం। ఈ బౌల్ కి దానికి మధ్యలో ఏం గ్యాప్ ఉండకూడదండి, గ్యాప్ ఉంచకుండా చూసుకోవాలి। నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ఈ బౌల్ ఎత్తి దాని మీద పెట్టేసుకుందాం। ఆ బౌల్ లో హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఈ పారాని రెసిపీ వెంటనే మన పిల్లలకి స్కూల్స్ లో ఫంక్షన్స్ ఉన్నా, మనకి అర్జెంట్ గా ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా, ఇప్పుడే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందరి చేతులు ఎర్రగా పండి పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా పిల్లలు పెద్దలు। అలా ఇలా ఒకసారి ఒక 10 మినిట్స్ అండి, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు। ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా పారాని, మీకు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకోండి, అదే జీలకర్ర షుగర్ అవన్నీ కొంచెం ఎక్కువ పెంచుకోండి। వెంటనే మనం ఆ బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, బాగా నానబెట్టుకోవాలండి, అప్పుడే త్వరగా పోతుంది మనకి అదంతా। నెక్స్ట్ ఇంకొక బౌల్లో కొంచెం తీసుకొని, ఇదైతే ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఒక ఎయిర్ కంటైనర్ బౌల్లో ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారనుకో ఒక 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది। మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు వెంట వెంటనే ఫాస్ట్గా ఇలా కుంకుమ యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో పండుతుంది। నేను అంటే కొంచెం ఎర్రగా ఉండే కుంకుమ యాడ్ చేయండి, నేను గోపురం కుంకుమ యాడ్ చేస్తున్నాను, ఎర్రగా ఉండే కుంకుమ యాడ్ చేస్తే చాలా ఎర్రగా పండుతుంది। ఇలా కొంచెం గట్టి పడేంత వరకు మిక్స్ చేసుకోండి, ఎక్కువ గట్టి పడనివ్వకండి, అది కొంచెం ఆరే కొద్దీ గట్టిగా అయిపోతుంది, దాన్ని చూసుకుంటూ కుంకుమ అన్నది యాడ్ చేసుకోండి। మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చండి, నేనైతే మా పిల్లలకి సింపుల్గా పెట్టేశాను, డిజైన్ కూడా ఎలా పెట్టానో మీకు చూపిస్తాను చూడండి। ముగ్గురు పిల్లలకి నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది, కాళ్ళకి చేతులకి వచ్చాయి వాళ్ళ ముగ్గురికి। బౌల్స్ క్లీన్ చేయడం కష్టం అనిపిస్తే గులాబ్ జామ్ డబ్బాలు ఉంటాయి కదా ఈనపవి, వాటిల్లో అయినా ఈ మెహందీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।
ఇంకా